జీవులన్నీ ఏ భగవంతుడి నుంచి పుట్టాయో ఏన సర్వమేదం తతం ఏ భగవత్ తేజస్సు చేత ఈ ప్రపంచమంతా వ్యాపించబడి ఉందో ఆ తేజస్సుని ఆ భగవంతుని ఆరాధించే విధానం ఎలాగా ఉంటే కృష్ణుడు చెప్పాడు స్వకర్మణాతం అభ్యర్చ్య అంతటా నిండి ఉందని నువ్వే అంటున్నావు కదా అర్జున నేను అనలేదు కదా నీకు అర్థమైంది కదా భగవంతుడు అంతటా నిండి ఉన్నాడు అంటే మరి నువ్వు చేసే పని ఆరాధన కాదా తాగే కాఫీ తిన్నగా తాగు ఉతికే బట్ట తిన్నగా ఉతుకు చేసే వంట సరిగ్గా చేయి ఊడిచే ఇల్లు శుభ్రంగా ఊడు చేసే ఉద్యోగం సక్రమంగా చేయి అదే భగవద్ ఆరాధన అదే భగవద్ ఆరాధన వర్క్ ఈజ్ వర్షిప్ అంటారు ఇంగ్లీషులో దాన్ని మనలో చాలామందికి ఇది ఎక్కదు కార్యాలయాల్లో శుభ్రంగా బల్ల కింద చేయిట్టు కోట్లు కొల్లగొట్టేస్తాడు అందులో సగం పట్టుకెళ్ళి తిరుపతి హుండీలో వారేస్తాడు ఇది అజ్ఞానం దేవుడికి ఇవన్నీ తెలియవా నువ్వు చేయి ఎక్కడ పెట్టావు నువ్వు ఎలా పుచ్చుకున్నావు ముందు ప్రభుత్వం ఉద్యోగం చేస్తున్నావు వేలకు వేలు లక్షలకు లక్షల జీతాలు తీసుకుంటారు లంచం తీసుకోవాల్సిన పని ఏంటండి అసలు దురాశ కాకపోతే అది మానడు పైగా ఇంత బొట్టి పెడతాడు అడ్డంగా ఇంత నిలువుగా ఇంత పెడతాడు ఎందుకంటే ఎదుటివాడిని భయపడడానికి అయ్యబాబాయ్ ఆయన అసలు పూజ చేసుకుని ఇంత బొట్టెట్టుకుంటే కానీ బయటికి రారండి అంత బొట్టి ఎందుకంటే ప్రజలను మోసం చేయడానికి నిజంగా పూజ చేసుకున్నప్పుడు రహస్యంగా చేసుకున్నా అంత బొట్టు పెట్టి బయటికి రావక్కర్లేదు అవసరమేం లేదు దానికి మామూలుగా తెలకం బొట్టు పెట్టుకుని రావచ్చు అంత యాక్షన్ చేస్తున్నాడంటే ఓవర్ యాక్షన్ అది అంత అతి అక్కర్లేదు ఎందుకంటే ఈ బాహ్య వేషాలు పెరిగిన కొద్దీ ఆంతరిక ప్రవృత్తి మనాశనం అవుతుంది ఖచ్చితంగా తేడా ఉంటుంది దానికి అందుకే ఆధ్యాత్మికంగానే ఓ చెలోక్తి చెబుతారు నువ్వు ఇలా పెట్టావా ఇలా పెట్టావా అన్నది ముఖ్యం కాదు ఇలా పెట్టావా ఎవడికైనా 10 రూపాయలు అది ముఖ్యమని చెప్పారు నువ్వు ఇలా పెట్టడం వదిలేయవని ఇలా పెట్టుసావు అది ఇవ్వాల్సి వచ్చేసరికి పని మనిషికి 10 రూపాయలు ఎక్కువ ఇవ్వాలన్నా మనకి బాధే వాడు బాగా బలిసిపో మనం బలిసిపోలేదు వాడు ఒకడే బలిసిపోయారు పాపం నిమ్మన వర్గాలన్నా బడుగు బలహీన వర్గాలన్నా మనకంత లోకువ వాళ్ళు ఎదగకూడదు వాళ్ళు ఏం చేయకూడదు వాళ్ళు కష్టపడినా సరే వాళ్ళు అలాగే ఉండాలి ఎందుకంటే మనం తొక్కడానికి ఒక మనిషి కావాలి కదా మనం మాత్రం బాగా ఎదగాలి మన వ్యాపారాలు బాగుండాలి మనవి బాగుండాలి వాళ్ళు అలాగే అనుకుంటారు ఇవాళ వాళ్ళ పిల్లలు కూడా శుభ్రంగా ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారండి మొన్న ఆశ్చర్యకరం హైదరాబాద్లో మా బాత్రూములు క్లీన్ చేయడం కోసం ఓ మనిషిని పిలిచాను నేను 5-6 ఏళ్ళుగా వాడే వస్తున్నాడు అప్పటికే మా ఆవిడ ఒకసారి చెప్పింది వీడికి మోటార్ సైకిల్ ఉంది మీకు తెలుసా అంది ఉంటే ఉండే మనకేమన్నా వాడు చెప్పిన శుభవార్త ఏమిటంటే బండి మీద మా ఆవిడ దింపుతుంటే వాన కురుస్తుంది అందుకని మా పిల్లలకు కారు కొంటున్నాను నమ శివాభ్యాం నవ యౌవనాభ్యాం అనుకున్నాను నాకు లేదు కారు మా బాత్రూములు క్లీన్ చేసేవాడు కారు ఉంది నాకు అవసరం లేక నేను కొనలేదు అది వేరే విషయం నాకు అంత అవసరంగా అనిపించదు వాడికి పిల్లాడు తడిసిపోతాడేమో అని కారు కొనేద్దాం అనిపిస్తుంది యాక్చువల్గా అప్పులు పాలైనా సరే జీవితం ఈ ఆలోచన నేను వాడిని అనట్లేదు మిమ్మల్ని అనట్లేదు నన్ను అనట్లేదు ఎవరిని అనొద్దంటే వాస్తవం ఏమిటో ఆలోచిద్దాం ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఒకే స్కూల్లో అన్ని రకాల వర్గాల పిల్లలు చదువుతుంటే ఒకళ్ళు కారులో రావడం ఒకళ్ళు బస్సులో రావడం ఇంకోళ్ళు నడిచి వెళ్ళడం చూస్తుంటే ఈ పిల్లల్లో వేరే భావాలు వస్తున్నాయి అంటే ధనవంతులైన వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని బస్సులోనే పంపాలమ్మా కారులో పంపకూడదు అది ధనవంతులకు క్రమశిక్షణ అప్పుడు సమాజం మొత్తం బాగుంటుంది నాకు ఏం లోటండి మా పిల్లల్ని కారులో పంపిస్తా విమానంలో పంపిస్తా ఎవరిని ఎలా పంపిన వాడైనా తల్లిదండ్రులను బాడిగట్టే పంపిస్తారు వాళ్ళు చివరికి విమానంలో పంపరు డబ్బు ఉన్నవాళ్ళే ఆలోచించాలి ఈ విషయాన్ని డబ్బు ఉన్నవాడు పోజు కొట్టేస్తూ ఉంటే ఎక్కడికక్కడ ఆ కష్టపడేవాడికి ఏమనిపిస్తుందంటే శ్రమజీవికి నేను ఎంత కష్టపడినా ఏదో దొంగతనం చేసినా సరే నా కుర్రాన్ని కారులో పంపాలి నేను చదువుకోలేదు వాడు చదువుకోవాలి నేను పాచి పని చేశాను వాడు చేయొద్దు ఈ పట్టుదల వాళ్ళలో వచ్చేసిందండి ఇవాళ పని మనుషులు దొరకట్లేదు మీకు ఎవరినెవరు చెడగొడుతున్నారో తెలియట్లా నీకు డబ్బు ఉన్నది సమాజానికి అర్పణ చేయడానికి దాన ధర్మాలు చేయడానికి త్యాగం చేయడానికి 3వ తరగతి కురాన్ని కారులో బడికి పంపడానికి కాదా ఏ పెద్ద మనిషి వాడు చచ్చినట్టు నడిచి వెళ్ళాల్సిందే కొంచెం పెద్ద అయితే సైకిల్ అంతే డిగ్రీ దాటే వరకు మోటార్ సైకిల్ పని ఏంటంటే అసలు కొనీసం అందరికీ 7వ తరగతిలో ఫోన్ ఇచ్చాం 10వ తరగతిలో బండి ఇచ్చాం 12వ తరగతిలో గర్ల్ ఫ్రెండ్ వాడు చూసుకున్నాడు గొడవలేదు ఇంకా అది మన యువంగా వాడు చూసుకున్నాడు ఇక వెనకాల ఎక్కించుకున్నాడు ఇంకా మళ్ళీ పిల్లలు చెడిపోయారు చెడగొట్టింది మనమే డబ్బులు ఇచ్చి ఎవడేమన్నాడు 10వ తరగతిలో బండి హై స్కూల్ దగ్గర కూర్చున్న బళ్ళు కనపడుతున్నాయండి గవర్నమెంట్ హై స్కూల్ దగ్గర కూడా 10వ తరగతి కురానికి బండి ఆవిడ వయస్సు ఎంత